చిరాల మండలం వాడరేవులో జన్మభూమి గ్రామ సభలో చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది. చిరాల మండలం వాడరేవు పంచాయతీలో జరిగిన జన్మభూమి మా ఊరు గ్రామ సభలో చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది. ఎంపీడీఓ వెంకటేశ్వర్లో తహసీల్దార్ ఎం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. జన్మభూమి ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. రేషన్ కార్డుల కొరకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని అధికారులు అన్నారు. 1100కు కాల్ చేసి నమోదు చేసుకోవచ్చని తెలియజేశారు. నివేసిన స్థలాలకు అర్జీలు స్వీకరించారు. అదే సమయంలో గ్రామానికి చెందిన యువకులు మాట్లాడుతూ, తాను ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా 1100కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. కొద్దిసేపు అధికారులు సర్ది చెప్పడంతో సభ సజావుగా జరిగింది. నేను ఫిషింగ్ డిపార్ట్మెంట్ లో చాలా మంది డబ్బులు రాలేదు, అట్లాగే నాకు కూడా రాలేదు. నేను అప్లై చేయడం జరిగింది, అట్లాగే మీ ఆనా గారు కూడా ఇక్కడైతే ఎవరైతే డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారో వారు కూడా అటు పై నుంచి అలాంటి వారికి పట్టాలు ఇవ్వడానికి ల్యాండ్ ఎక్విజిషన్ కింద ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పట్టాలు ఇవ్వడానికి రైతులు ముందుకు వస్తే మరి స్థానికమైనటువంటి ప్రజాప్రతినిధుల సహకారంతో మరి మండల సర్వేదర్ గారు అదేవిధంగా గ్రామ రెవెన్యూ అధికారులు ఈ ఊరికి చుట్టుపక్కల ఉన్నటువంటి భూమిని మీ కాలనీకి అందుబాటులో ఉన్నటువంటి పట్టాల భూమిని 2-3 చోట్ల సెలెక్ట్ చేయండి. PR2 సర్వేను పంపిస్తాను. నేను కూడా వచ్చి స్వయంగా చూసి ఆ భూమిని మరి ల్యాండ్కి ప్రపోజల్ తయారు చేసి వాళ్ళకి పిల్లలు 4-3 పుట్టి ఆ 5 సెంట్లలో 4-3 వేసేస్తారా సార్? ఎంతకాలం నుంచి ఈ బిల్డింగ్ సెంటర్ లో కానీ ఇంకా పశ్చిమ ప్రాంతాలు మా వార్డు పశ్చిమ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు సునామీ వచ్చినప్పుడు సునామీకి ఎఫెక్ట్ అయిన వాళ్ళకి సునామీ కాలని రక్షించడం జరిగింది. కానీ ఈ బిల్డింగ్ సెంటర్ లో ఎవరైతే స్థలాలు లేకుండా ఆ 5 సెంటర్లోనే 4-3 కుటుంబాలు నివసిస్తున్నారు సార్, వాళ్ళందరినీ ఒకసారి మీరు సర్వే చేసి ఎవరైతే నిజంగా పెళ్లిళ్ళు అయ్యి ఇంటి స్థలానికి అడుగులు ఉంటారో వాళ్ళందరినీ మీరు గుర్తించి అందరికీ ఒకసారి ఇళ్ల స్థలాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. అలాగే